అందరికీ నమస్కారం మిత్రులారా. ఇంతవరకు నేను మా ఛానల్లో తెలుగు సబ్జెక్టును మాత్రమే బోధిస్తున్నాను. ఇక మీదట మీరు పెట్టే కామెంట్లకు నాకు మంచి ఉత్సాహం వచ్చి, ఒక్క సబ్జెక్టుతోనే ఉద్యోగం రాదు కదా అన్నటువంటి భావన కలిగి, ప్రతి సబ్జెక్టు అంటే తెలుగుతో పాటు ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్సు, సోషల్ మెథడాలజీ అండ్ సైకాలజీ ఈ అన్ని సబ్జెక్టులకు కూడా మంచి నిపుణత కలిగినటువంటి టీచర్లను ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసుకున్నాను. కాబట్టి ఇక మీదట మీకు అన్ని సబ్జెక్టుల నుండి కూడా వీడియోలు అందిస్తాను. కాబట్టి ఈ టీచర్లకు సాలరీస్ ఇవ్వవలసి ఉంటుంది, టెక్నికల్ యూనిట్కు ఖర్చు చేయవలసి వస్తుంది, ప్రతిరోజు వీడియోలు అప్లోడ్ చేయడానికి ఎంతో ఖర్చు అవుతుంటుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, నా యొక్క చిన్న మనవి అదేమిటంటే, మీరు నాకు కనీసం ఒక 300 రూపాయలు స్పాన్సర్ చేసినట్లయితే మీకు మంచి క్వాలిటేటివ్ వీడియోస్ను అప్లోడ్ చేయగలననే నమ్మకంతో నేను మీకు ప్రార్థిస్తున్నాను. కాబట్టి దయచేసి మిత్రులారా, ఈ 300 రూపాయలు అనేది ఖచ్చితం కాదు, డిమాండ్ అంతకంటే కాదు. దయతో మంచి మనసుతో పెద్ద మనసుతో మన ఛానల్లో 10 మందికి ఉపయోగపడాలన్నటువంటి సదుద్దేశంతో ఈ అమౌంట్ను కూడా కోరుచున్నాం. దయచేసి వినండి మిత్రులారా, మీరు స్పాన్సర్ చేయదలుచుకున్నటువంటి వారు ఈ స్క్రీన్పై కనపడే నంబర్కు ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, పేటిఎం కానీ, పేపాల్ కానీ, అమెజాన్ పే వీటి ద్వారా మీరు స్పాన్సర్ చేయవచ్చు. స్పాన్సర్ చేసినటువంటి వారిలో టాప్ 5 మెంబర్స్ యొక్క వివరాలను కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా మీకు తెలియజేయగలము. కాబట్టి దయచేసి మీరు మంచి హృదయంతో గొప్ప మనసుతో స్పాన్సర్ చేయవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ గురూజీ ఛానల్ శెట్టి పీరయ్య. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి పాఠ్యాంశమైనటువంటి మ్రోగిన గడ్డలు, ఆ పాఠ్యాంశం యొక్క రచయితను గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. పరుల కొరకే నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పూచు, పరహితము కంటే పరమార్థమున్నదా, లలిత సుగుణ జాల తెలుగు బాల. ఈ పద్యం వింటనే మకుటమైనటువంటి తెలుగు బాల, లలిత సుగుణ జాల తెలుగు బాల, తెలుగు బాల శతకంలో నుండి గ్రహించినటువంటి పద్యం. ఈ పద్యాన్ని మనం వింటానే మనకు దీని యొక్క రచయిత గుర్తుకు రావాలి. దీని యొక్క రచయిత ఎవరు చూసినా తెలుగు బాల శతకాన్ని రచించినది కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటి, తెలుసుకోబోతున్నటువంటి మ్రోగిన గంటలు రచయిత జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఇతని యొక్క కలం పేరు కరుణశ్రీ. ఇతని యొక్క కలం పేరేమి? కరుణశ్రీ. ఇప్పుడు మ్రోగిన గంటలు, మ్రోగిన గంటలు ఈ పాఠ్యాంశాన్ని మనం చెప్పుకున్నాం. దీని యొక్క రచయిత ఎవరంటే, రచయిత జంధ్యాల పాపయ్య శాస్త్రి. జంధ్యాల పాపయ్య శాస్త్రి కలం పేరు కరుణశ్రీ. అవును, జంధ్యాల పాపయ్య శాస్త్రికి కరుణశ్రీ అన్నటువంటి కలం పేరు ఎందుకు వచ్చిందండి అంటే, ఇతడు రచించినటువంటి రచనలన్నీ కూడా కరుణరస ప్రధానమైనటువంటివి. కరుణరస ప్రధానమైనటువంటి, మీకు తెలుసు కదా నవరసాలు అని వినే ఉంటారు. రసాలు 9. ఆ రసాలు ఏమంటే చూడండి, రసాలు 9 అవేమంటే, అద్భుతం, హాస్యం. చూసారా, అద్భుతం, హాస్యం, శాంతం, భయానకం, వీరం, భీభత్సం, కరుణ, రౌద్రం, శృంగారం. ఇవి 9 రసాలు.
అద్భుతం, హాస్యం, శాంతం, భయానకం, వీరం, భీభత్సం, కరుణరసం, రౌద్రం, శృంగారం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవి నవరసాలు అంటారన్నమాట. 9 రసాలలో కరుణరసం అనేది ఒక రసం. కరుణరస ప్రధానంగా సాగినటువంటి రచనలు మన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారివి. అందుకే ఇతని యొక్క కలం పేరు కరుణశ్రీ. ఇతని యొక్క తండ్రి పేరు వచ్చి పరదేశయ్య. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి తండ్రి పరదేశయ్య, తల్లి మహాలక్ష్మమ్మ. తండ్రి పరదేశయ్య, తల్లి మహాలక్ష్మమ్మ. ఇతడు ఎప్పుడు జన్మించాడంటే 1912 జన్మించి 1992 పరమపదించాడు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు 1912 జన్మించాడు, 1992 పరమపదించాడు, అంటే చనిపోయాడు. ఇతని యొక్క జన్మస్థలం ఎక్కడంటే గుంటూరు జిల్లా ఉంది కదా, గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు అనే మండలంలో కొమ్మూరు అనే గ్రామంలో జన్మించాడు. గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు అనే గ్రామంలో కొమ్మూరు అనే గ్రామంలో మన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు జన్మించారు. 20వ శతాబ్దంలో అత్యంత జనాదరణ కలిగినటువంటి కవులలో మన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కూడా ఒకరు. ఇతడు దాదాపు 20 సంవత్సరాలు కళాశాలలో లెక్చరర్గా పనిచేశాడు. ఇతడు రచించినటువంటి రచనల గురించి మనం తెలుసుకున్నట్లయితే ఉదయశ్రీ, 2 కరుణశ్రీ, విజయశ్రీ, 4 ఉమర్ ఖయ్యం. ఇవే కాకుండా జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఉదయశ్రీ, కరుణశ్రీ, విజయశ్రీ, ఉమర్ ఖయ్యం ఈ రచనలే కాకుండా, ఈ రచనల్లో చూడండి, ఉదయశ్రీ, కరుణశ్రీ, విజయశ్రీ ఈ 3 కరుణరసత్రయం, అంటే కరుణరస ప్రధానమైనటువంటి రచనలు. ఉమర్ ఖయ్యం అనేది కూడా ఇతని యొక్క రచనలలో ఒక ఆణిముత్యం అన్నమాట. వీటితో పాటు మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఉన్నారు కదా, గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గానం చేసినటువంటి పుష్ప విలాసం, కుంతీ కుమారి అన్నటువంటి రచనలు కూడా, కవిత్వాలు కూడా ఇతని యొక్క కవితా సంపుటిలోనిటివే. ఏమవి? పుష్ప విలాపం, కుంతీ కుమారి. చూసారా, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కలం నుండి రచింపబడినటువంటి రచనలు అత్యంత జనబాహుల్యంలోకి చొచ్చుకొని వెళ్ళినటువంటివి, అనేక ప్రతులు అమ్ముడుపోయినటువంటివి, మంచి కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టినటువంటివి కరుణశ్రీ, ఉదయశ్రీ, విజయశ్రీ, ఉమర్ ఖయ్యం, పుష్ప విలాపం, కుంతీ కుమారి. ఇతనికి నాటక రంగాలలో వేషధారణ వేసి నాటకాలలో కూడా పాల్గొని తన యొక్క ప్రతిభా పాఠవాలను ప్రదర్శించేవాడు అనమాట. అవేమంటే భువన విజయం, తెలుసు కదా, శ్రీకృష్ణదేవరాయల కాలంలో భువన విజయం అని చెప్పేసి మామూలుగా ఒక సభ నిర్వహిస్తూ ఉండేవాడు. అటువంటి సభను నిర్వహించినప్పుడు ఇతడు భువన విజయంలో ముక్కు తిమ్మనగా పాత్ర ధరించి ప్రేక్షకులను అలరించేవాడు. అదేవిధంగా భారతాపహరణం అన్నటువంటి నాటికలో ఇతడు నన్నయ్యగా వేషధారణ చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ఇలా అనేక నాటకాలలో కూడా అతని యొక్క ప్రతిభా పాఠవాలను ప్రదర్శిస్తూ వచ్చేవాడు. అదేవిధంగా భారతావతరణం అన్నటువంటి నాటికలో నన్నయ్యగాను, బ్రహ్మసభ
అన్నటువంటి నాటకలో పోతనగాను నటించి ప్రేక్షకులను అలరించడం జరిగింది. ఇతని యొక్క ప్రతిభా పాఠవాలను, రచనా శైలిని గుర్తించినటువంటి అనేక సంస్థలు ఇతనికి అనేక పురస్కారాలు కూడా సమర్పించడం జరిగింది. 6వ తరగతి తెలుగు మ్రోగిన గంటలు పాఠ్యాంశంలో భాగంగా మనము కఠినమైన పదాలకు అర్థాలు నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, హిమాలయ గిరులు మంచుతో కప్పబడి ఉంటాయి. ఇక్కడ గిరులు అనేది కింద గీత గీసిబడింది. గిరులు అంటే మనకు తెలుసు, గిరి అంటే కొండ, గిరులు అంటే కొండలు అంటే పర్వతాలు, హిమాలయ గిరులు అంటే హిమాలయ పర్వతాలు అని అర్థం. హిమాలయ పర్వతాలు మంచుతో కప్పబడి ఉంటాయి. సత్ప్రవర్తన వల్ల జనానికి మేలు జరుగుతుంది. సత్ప్రవర్తన అనేది అండర్లైన్ చేశారు, అంటే కింద గీత గీశారు. సత్ప్రవర్తన, సత్ అంటే మంచి, ప్రవర్తన అంటే నడవడిక, మంచి నడవడిక. సత్ప్రవర్తన అంటే మంచి నడవడిక వల్ల జనానికి మేలు జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన కలిగి ఉంటే ప్రజలకందరికీ మేలే జరుగుతుంది కదా. ఆహారం మితిమీరి తింటే అనారోగ్యం పాలవుతారు. ఇక్కడ మితిమీరి, మితిమీరి అంటే అత్యధికంగా, మితిమీరి అంటే అధికంగా, మితము లేకుండా. మితిమీరి అంటే మితము లేకుండా తినడం వలన అనారోగ్యం పాలవుతారు. అనారోగ్యం అంటే ఆరోగ్యము లేకుండా పోవడం. అనారోగ్యం అంటే ఆరోగ్యం లేకుండా పోవడం. పేదల మీద ధనవంతులు కృప చూపాలి. కృప అంటే దయ. కృప అంటే దయ. కృప అంటే దయ, జాలి, కరుణ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. వెంకటయ్య గారి ఇంటిల్లిపాది వారానికి ఒకసారి కోవెలకు వెళ్తారు. కోవెల అంటే గుడి లేదంటే దేవాలయము. మరొక అభ్యాసం చూద్దాం. ఇప్పుడు భాషను గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఇచ్చినటువంటి సంధి చూడండి, ఇత్వసంధి. ఇత్వసంధి అంటే ఏమంటే ఇకార సంధినే ఇత్వసంధి అంటారు. ఈ అనే అక్షరాన్ని ఇకారమని లేదంటే ఇత్వము అని, ఇత్తు అని అంటారు. ఇకారాన్ని ఇత్తు అంటారు, అకారాన్ని అత్తు అంటారు, ఉకారాన్ని ఉత్తు అంటారు. ఇంతకుముందు కూడా మనం ఒక వీడియోలో తెలియజేసుకున్నాం. ఇప్పుడు ఇకార సంధిని గురించి తెలుసుకుందాం. ఇకార సంధిలో ఒక ఉదాహరణ చూడండి. ఏమంటివి ఈ పదాన్నిగా నాకు తీసుకున్నట్లయితే ఇది సంధి పదం. రెండు పదాల కలయికనే మనము సంధి అంటాం. ఇప్పుడు చూడండి, ఏమంటివి అన్నటువంటి పదాన్ని మనం విడదీసినట్లయితే ఏమి ప్లస్ అంటివి, ఏమి ప్లస్ అంటివి ఏమంటివి. ఇక్కడ ఈ ఏమి అనే పదము పూర్వపదమైతే అంటివి అనే పదము ఉత్తర పదమవుతుంది. ఇక్కడ పూర్వపదములో ఉన్నటువంటి చివరి అక్షరము మీ. ఈ మీ అనే అక్షరం ఎలా ఏర్పడిందంటే ము అనే హల్లు ప్లస్ ఈ అనే అచ్చు, ము ప్లస్ ఈ మీ అయింది. ఈ మీలో ఈ అన్నటువంటి అచ్చు ఉంది, అంటే ఇకారం ఉంది, అంటే ఇత్తుంది. ఈ ఇత్తునకు అచ్చు. అంటివిలో అంటివి అనేది ఉత్తర పదము. ఉత్తర పదంలో మొదటి అక్షరము అకారం. అకారాన్ని అత్తు అంటారు. అకారాన్ని అత్తు అనవచ్చు, అకారము అనవచ్చు, లేదంటే అచ్చు అనవచ్చు. చూడండి, ఇత్తునకు అచ్చు పరం పైన సంధి వైకల్పికము. దీని యొక్క సూత్రం ఏమి, ఇత్తునకు అచ్చు పరం పైన సంధి వైకల్పికము అంటారు. ఇక్కడ చూడండి, ఈ మీ అనే అక్షరము ము ప్లస్ ఈ అంటే మీ అనే అక్షరంలో ఇకారం ఉంది, అంటే ఇత్తుంది. ఇత్తునకు ఈ ఉత్తర పదంలో ఉన్నటువంటి అకారం తోడైతే ఏమైతా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ఇకారం అంటే ఇత్తు తొలగిపోయి ము ప్లస్ ఆ ఈక్వల్ టు మా అవుతుంది. అంటే ఏమి ప్లస్ అంటివి ఏమంటివి అంటే మా అనే అక్షరము వస్తుంది, ఇక్కడ మకారం వస్తుంది. ఇది ఇత్వసంధి. ఇత్వసంధికి సూత్రం ఏమంటే ఇత్తునకు అచ్చు పరం పొగినప్పుడు, ఇత్తునకు అచ్చు పరం పొగినప్పుడు సంధి వైకల్పికము
ఇక్కడ మనము వైకల్పికము అంటే తెలుసుకోవాలి. వైకల్పికము అంటే ఏమంటే ఒక్కొక్కసారి సంధి జరగడం, ఒక్కోసారి సంధి జరగకపోవడం. సంధి ఎల్లవేళలా జరగాలి అన్నటువంటి నియమం ఉండదు. జరిగితే జరగవచ్చు, జరగకుండా పోతే జరగకుండా పోవచ్చు. మామూలుగా అయితే ఏమంటివి అనేది ఏమీ ప్లస్ అంటివి ఏమంటివి. ఇక్కడ సంధి జరిగింది కాబట్టి ఇది ఇత్వసంధి. ఎందుకు? ఇత్తునకు అచ్చు పరం పగినప్పుడు సంధి వైకల్పికము అంటే ఇకారం తొలగిపోయి అకారం మాత్రం అలాగే వచ్చింది. ఇత్తునకు అచ్చు పరం అవుతుంది, ఇకారము ప్లస్ అకారము కలిసి అకారమే అవుతుంది. అంటే ము ప్లస్ ఈ, మీ మీ ప్లస్ ఆ, మా అయింది. అంటే ఇకారం తొలగిపోతుంది, ఇత్తు తొలగిపోతుంది కాబట్టి ఇది ఇత్వసంధి. ఇత్తునకు అచ్చు పరం పగినప్పుడు సంధి వైకల్పికము. వైకల్పికము అంటే ఒక్కోసారి సంధి జరగవచ్చు, ఒక్కోసారి సంధి జరగకుండా పోవచ్చు. ఇక్కడ సంధి జరిగింది కాబట్టి ఇది ఇత్వసంధి. సంధి జరగలేదనుకోండి అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి. ఇక్కడ చూడండి, ఏమి ప్లస్ అంటివి అనేది ఏమి ఎంటివి, ఏమి ఎంటివి అని ఇలా వచ్చింది అనుకోండి. ఏమి ప్లస్ అంటివి, ఏమి ఎంటివి, ఇది పూర్వకాలంలో పద్య భాషలో ఇలాంటి సందులు కూడా ఉండేవన్నమాట. అవి ఏమి ప్లస్ అంటివి, ఏమి ఎంటివి. ఇక్కడ ఎడాగమం వస్తుంది, యకారం ఎడాగమం వస్తుంది. సంధి లేని చోట స్వరంబు కంటే పరమైన స్వరంబునకు ఎడాగమంబు ముందు చెప్పుకున్నాం కానీ ఇక్కడ ఏమంటివి అనే సంధి పదంలో ఏమి ప్లస్ అంటివి ఏమంటివి అన్నప్పుడు సంధి జరిగింది. అది ఇత్తున ఖర్చు పరంపగనప్పుడు సంధి వైకల్పికము. ఒక్కోసారి జరగచ్చు, ఒక్కోసారి జరగకుండా పోవచ్చు. జరగని సందర్భం ఏమంటే ఇక్కడ జరగలేదు. ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి అని కాకుండా ఏమి ఎంటివి అని అనుకోండి, ఇక్కడ ఎడాగమం వస్తుంది కాబట్టి ఇది ఇక్కడ సంధి జరగలేదన్నమాట. ఇక్కడ సంధి జరగలేదు కాబట్టి ఇది ఒక్కోసారి వైకల్పికము అంటారు. ఒక్కోసారి సంధి జరగవచ్చు, ఒక్కోసారి జరగకుండాను పోవచ్చు. ఎల్లవేళలా సంధి జరగాలన్నటువంటి నియమం లేదు కాబట్టి ఇది వైకల్పికము అంటారు. అర్థమైంది కదా వైకల్పికము అంటే. ఇప్పుడు మరిన్ని ఉదాహరణలు పుస్తకంలో ఇచ్చినటువంటి ఉదాహరణలను ఒకసారి పరిశీలిద్దాం. గమనించండి, పాఠ్య పుస్తకంలో ఇచ్చినటువంటి పదాలను మనం ఒకసారి గమనించినట్లయితే వచ్చిరిపుడు అన్నటువంటి సంధి పదాన్ని ఎలా విడదీయాలంటే వచ్చిరిపుడు, వచ్చిరి ప్లస్ ఇప్పుడు, వచ్చిరిపుడు అవుతుంది. ఇది ఎలా అంటే పూర్వ పదంలో రీ ఉంది, చివరిలో రీలో ఈ అన్నటువంటి అక్షరం ఉంది. అంటే రీ ఎలా ఏర్పడింది చూడండి, ర్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు రీ అవుతుంది. అంటే రీలో ఇకారము అంటే ఇత్తు, హ్రస్వ ఇత్తు, హ్రస్వ ఇకారాన్ని ఇత్తు అంటారు. ఇక్కడ ఇకారం అనేది రీలో ఉంది, అంటే ఇక్కడ ఉన్నటువంటి రీలో ఈ అనే అచ్చు ఉంది కాబట్టి దీన్ని ఇకారము, హ్రస్వ ఇకారాన్నే ఇత్తు అంటారు. ఈ ఇత్తునకు అచ్చు పరంపగనప్పుడు ఇక్కడ ఇకారం ఉంది. ఉత్తర పదంలో కూడా మొదటి అక్షరము ఇకారం ఉంది. అంటే ఇత్తునకు అచ్చు పరమైతే సంధి వైకల్పికము. అంటే సంధి ఒక్కోసారి జరగవచ్చు, ఒక్కోసారి జరగకుండా పోవచ్చు. ఇక్కడ వచ్చిది ప్లస్ ఇప్పుడు, వచ్చిది ఇప్పుడు అవుతుంది. ఇక్కడ రీ అనేది ర్ ప్లస్ ఈ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇకారం తొలగిపోయి ఈ ర్ ప్లస్ ఈ అంటే ఇక్కడ ఉన్నటువంటి ర్కు ఈ ఇకారం కలిసి రీ అవుతుంది. అంటే వచ్చిరి ప్లస్ ఇప్పుడు, వచ్చిరిప్పుడు అయింది. ఇది ఇత్వసంధి. ఇత్తున ఖర్చు పరంపొకున్నప్పుడు సంధి వైకల్పికము. ఇప్పుడు చూడండి, ఈ రెండవది చూసినట్లయితే వచ్చిరి ప్లస్ ఇప్పుడు, వచ్చిరి ఇప్పుడు, ఇక్కడ సంధి జరగడం లేదన్నమాట. సంధి జరిగితే అది ఇత్వసంధి, సంధి జరగనప్పుడు ఎకారం అనేది వస్తుంది కాబట్టి అది ఎడాగమం అవుతుంది. ఇక్కడ చూడండి, వచ్చిరిప్పుడు, వచ్చిరి ప్లస్ ఈ ప్లస్ ఇప్పుడు. ఇక్కడ వచ్చిరి ప్లస్ ఈ ప్లస్ ఇప్పుడు, వచ్చిరి ఇప్పుడు అవుతుంది కాబట్టి ఇక్కడ సంధి జరగలేదన్నమాట. అందువల్ల ఇది ఎడాగమం అవుతుంది, ఇక్కడ ఇత్వసంధి కాదన్నమాట. మరొక ఉదాహరణ చూడండి, కోవెలలోకి ఎగినారు, కోవెలలోకి, కోవెలలోకి ప్లస్ ఏగినారు. కోవలలోకి అనేది పూర్వ పదం, ఏగినారు అనేది ఉత్తర పదం. కోవలలోకి లోకి అన్నప్పుడు ఇక్కడ చివరి అక్షరం కీ, ఈ కీలో ఈకారం ఉంది. ఎలా చూడండి,
హుక్ ప్లస్ ఈ ఇజ్ ఈక్వల్ టు కీ. అంటే ఈ కీలో ఈ ఉన్నట్లు, అంటే ఇకారం ఉన్నట్లు. హ్రస్వ ఇకారాన్ని ఇత్తు అంటారు. ఈ ఇత్తునకు, ఈ ఇత్తునకు అంటే కీలో ఈ ఉంది కదా, ఈ ఇత్తునకు అచ్చు ఏ అనే అచ్చు పరం పోయినప్పుడు కోవలలోకి అంటే ఈ ప్లస్ ఏ ఏమవుతుంది, కోవలలో కేగినారు. కే వచ్చింది చూడండి ఇక్కడ, కే కేలో ఏ ఉంది కానీ ఈ ఇకారం లోపిస్తుంది. ఈ ఇకారం లోపిస్తుంది కాబట్టి, ఇత్తు లోపిస్తుంది కాబట్టి ఇది ఇత్వ సంధి, దాన్నే ఇకార సంధి అంటారు లేదంటే ఇత్వ సంధి అంటారు. మరొకటి చూడండి, పైకి ఎత్తినారు, పైకి ప్లస్ ఎత్తినారు ఇది అంతే, పైకి ప్లస్ ఎత్తినారు, పైకి ఎత్తినారు. మనిషి అన్నవాడు, మనిషి ప్లస్ అన్నవాడు, మనిషి అన్నవాడు ఇక్కడ అంతే. మనిషిలో షి ఉంది, షీలో ఈ ఉంది, ఇకారానికి అకారం పరమైతే ఇకారాన్ని ఇత్తు అంటారు. ఇత్తునకు అచ్చు పరమైనప్పుడు ఏమవుతుంది, సంధి వస్తుంది ఇక్కడ. సంధి వైకల్పికము ఇక్కడ జరుగుతుంది, ఒక్కోసారి జరగవచ్చు, ఒక్కోసారి జరగకుండా పోవచ్చు. ఆ విధమైనటువంటి పరిస్థితిని వ్యాకరణ పరిభాషలో వైకల్పికము అంటారు అన్నమాట. ఇక్కడ మనిషి ప్లస్ అన్నవాడు, మనిషి అన్నవాడు, ఇక్కడ షీ అనేది ఉంది. విష్ ప్లస్ ఈ ఈక్వల్ టు షీ. ఈ షీలో ఇకారం ఉంది అంటే ఇత్తుంది. ఇక్కడ షీలో ఇకారం ఉంటే ఇకారము ప్లస్ అకారము ఇత్తు, ఇత్తునకు అచ్చుపరమైనప్పుడు ఈ ఇకారం తొలగిపోయి అకారం మాత్రం అలాగే వస్తుంది కాబట్టి ఇది ఇత్వసంధి. అది ఎట్లా, అది ప్లస్ ఎట్లా, మరి ఎలా, మరి ప్లస్ ఎలా, ఎవరిల్లు, ఎవరి ప్లస్ ఇల్లు, ఎవరిల్లు ఇదంతా, ఇది ప్లస్ అంతా ఇదంతా. చూడండి, ప్రతి ఉదాహరణలో కూడా సంధి జరగవచ్చు, జరగకుండా పోవచ్చు. జరిగినట్లయితే ఇత్వ సంధి, జరగకుండా ఎకారం వచ్చిందంటే ఎడాగమం అవుతుంది. ఇత్తునకు అచ్చు పరంపగినప్పుడు సంధి వైకల్పికము అంటే ఒకసారి జరగవచ్చు, ఒక్కోసారి జరగకుండా పోవచ్చు. ఇది ఇత్వ సంధికి సంబంధించినటువంటిది. ఇవన్నీ పదాలన్నీ ఒకసారి గమనించుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఉత్వ సంధిని గురించి తెలుసుకుందాం. ఉత్వ సంధికి ఏం సూత్రం అంటే, ఉత్తునకు అచ్చు పరంపగినప్పుడు సంధి నిత్యము. ఉత్తు అంటే ఏమంటే ఉకారం, హ్రస్వ ఉకారాన్ని ఉత్తు అంటారు. ఉత్వ సంధి అన్నా ఉకార సంధి అన్నా రెండు ఒకటే. ఇప్పుడు చూడండి ఒక ఉదాహరణ చూడండి. రాముడతడు అన్నటువంటి సంధి పదాన్ని మనం విడదీసినట్లయితే రాముడు ప్లస్ అతడు, రాముడు ప్లస్ అతడు, రాముడతడు అయింది. ఇది ఎలా ఏర్పడింది చూడండి. రాముడతడు అనే పదం నుండి రాముడు అన్నటువంటి పూర్వపదాన్ని, అతడు అన్నటువంటి ఉత్తర పదాన్ని మనం విడదీశాము. ఇవి రెండు అర్థవంతమైనటువంటి పదాలు. ఇక్కడ చూడండి, రాముడు అనే పూర్వపదంలో డుకారం ఉంది, అంటే డు అనే అక్షరం ఉంది. డు అనే అక్షరం ఎలా ఏర్పడిందంటే చూడండి, ఉడ్ ప్లస్ ఊ, ఉడ్ ప్లస్ ఊ డు అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఉత్తర పదంలో అకారం ఉంది, అకారం అంటే అత్తు. ఉడ్ ప్లస్ ఊ ప్లస్ ఆ ఈక్వల్ టు ఏమవుతుంది, డా అవుతుంది. డా ఎలా అవుతుంది, ఉడ్ ప్లస్ ఊ డు, డు ప్లస్ ఆ డా అయింది. ఇక్కడ ఈ ఉకారం ఏమవుతుంది, ఈ ఉకారము తొలగిపోతుంది, ఉకారము తొలగిపోతుంది కాబట్టి ఇది ఉత్వ సంధి. ఉత్తునకు అచ్చు పరంపగునప్పుడు సంధి నిత్యము. నిత్యము అన్నటువంటి పదానికి అర్థం ఏమంటే, ఉత్వ సంధి అనేది ప్రతి నిత్యము జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు కూడా సంధి జరగని పరిస్థితి ఉండదు. ప్రతి నిత్యము ఎల్లవేళలా కూడా ఉత్వ సంధి అనేది జరుగుతుంది కాబట్టి ఇది ఉత్వ సంధి. ఉత్తునకు అచ్చు పరంపగునప్పుడు సంధి నిత్యము. నిత్యము అంటే ఎల్లప్పుడూ అని. ఇక్కడ చూడండి దీని సూత్రం ఏమి, ఉత్తునకు, ఉత్తు అంటే తెలుసు కదా ఉకారం, హ్రస్వ ఉకారాన్నే ఉత్తు అంటారు. హ్రస్వం అంటే ఒక మాత్రా కాలంలో పలికేది, దీర్ఘాలు లేకుండా ఒత్తులు లేకుండా ఉంటుందే అది ఉ అనేది హ్రస్వ ఉకారం, ఉకారాన్నే ఉత్తు అంటారు. ఉత్తునకు అచ్చు పదం పొందినప్పుడు, అచ్చు అంటే తెలుసు కదా
ఊరు ఇవన్నీ అచ్చులు. ఇక్కడ ఆ అనేది అచ్చు. ఉత్తునకు అచ్చు పరంభమనప్పుడు ఉత్తునకు అచ్చు పరంభమనప్పుడు సంధి నిత్యము. నిత్యము అంటే వ్యాకరణ పరిభాషలో వైకల్పికము అంటే ఒక్కోసారి సంధి జరగవచ్చు, ఒక్కోసారి జరగకుండా పోవచ్చు. నిత్యము అంటే ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటుంది అని అర్థం అన్నమాట. మన తెలుగు వాచకములో ఇవ్వబడినటువంటి ఈ సంధి పదాలను ఒకసారి గమనించండి. ఎలా విడదీయాలి, ఎలా సంధిని కనుక్కోవాలో చూద్దాం. ఇక్కడ చూడండి, అతడెక్కడ. అతడెక్కడ అనేది సంధి పదం అయితే దాన్ని రెండు అర్థవంతమైన పదాలుగా విడదీయాలి. అతడు ప్లస్ ఎక్కడ, అతడు ప్లస్ ఎక్కడ, అతడెక్కడ అయింది. ఇక్కడ అతడెక్కడ అనే దాంట్లో అతడు అనేది పూర్వపదంలో ఉన్నటువంటి చివరి అక్షరం డు. డు ఎలా ఏర్పడింది, డు ఎలా ఏర్పడింది అంటే డు ప్లస్ ఊ డు ఏర్పడింది. దీనికి ఏ అనే అంటే ఉత్తర పదంలో ఉన్నటువంటి మొదటి అక్షరము ఏ అనే అచ్చు. ఈ అచ్చు పరమైతే డు ప్లస్ ఊ ప్లస్ ఏ ఇదిగోటి ఏమవుతుంది, ఈ ఉత్వం అనేది తొలగిపోతుంది. డు ప్లస్ ఏ డే అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, డే అవుతుంది. అంటే రాముడు ప్లస్ ఎక్కడ, రాముడెక్కడ అవుతుంది. ఇక్కడ ఉకారం అంటే ఉత్తు లోపిస్తుంది, ఉకారం లోపిస్తుంది కాబట్టి ఇది ఉకార సంధి. దీన్నే ఉకార సంధి లేక ఉత్వ సంధి అంటారు. రెండవది చూడండి, మనమున్నాము. మనము ప్లస్ ఉన్నాము. మనము ప్లస్ ఉన్నాము, మనమున్నాము. ఇక్కడ పూర్వపదంలో ముకారం ఉంది. ముకారం ఎలా ఏర్పడింది చూడండి, ము ప్లస్ ఊ ముకారము ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి అచ్చు ఉకారం అన్నమాట. అంటే పూర్వపదంలో ముకారానికి ఉత్తర పదంలో ఉన్నటువంటి ఉకారం తోడైతే ఈ ముకారంలో ఉన్నటువంటి అచ్చు అంటే ముకారంలో ఉన్నటువంటి అచ్చు అయినటువంటి ఊ అనేది తొలగిపోయి ము అలాగే ఉంటుంది. ము ప్లస్ ఊ ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఉత్తు తొలగిపోయి ము అనే అక్షరం వస్తుంది. ఇది తొలగిపోతుంది ఉకారం. ఈ ఉకారం అలాగే ఉంది అంటే ఉత్తునకు అచ్చు పరంభమైనప్పుడు సంధి నిత్యము ప్రతినిత్యము జరుగుతూనే ఉంటుంది అన్నమాట. మనస్సు అయినా, మనస్సు ప్లస్ అయినా, మనస్సు అయినా. ఇక్కడ సులో ఊ అనే అచ్చు ఉంది. ఈ ఊ అనే అచ్చుకు ఐ అనే అచ్చు తోడైతే ఏమవుతుంది, ఐ వస్తుంది కానీ ఊ రాల అంటే ఉత్వము రాల, ఉత్వము లోపిస్తుంది కాబట్టి ఉత్వసంది. మనసు ప్లస్ అయినా, మనసు అయినా. ఎవరిచ్చారు, ఎవరు ప్లస్ ఇచ్చారు. ఎవరిచ్చారు, ఏనాడే శిల్పి. ఏనాడే శిల్పి అంటే ఏనాడు ప్లస్ ఏ శిల్పి. ఏనాడే శిల్పి గోపురం అట, గోపురము ప్లస్ అట గోపురం అట. మ్రోగునంట, మ్రోగునంట. మ్రోగును ప్లస్ అంట మ్రోగునంట. ఈ పదాలు కనుక గమనించినట్లయితే ప్రతి సందర్భములోనూ ఉత్వము లోపిస్తోంది. అంటే హ్రస్వ ఉకారము లోపించి ఉత్తర పదములో ఉన్నటువంటి మొదటి అచ్చు మాత్రమే అక్కడ ఉండిపోతుంది కాబట్టి ఉత్వము లోపిస్తోంది కాబట్టి ఇది ఉత్వ సంధి. ఉత్తునకు అచ్చు పరంభమైనప్పుడు సంధి నిత్యము ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. మరికొన్ని పదాలు ఉన్నాయి, ఇక్కడ స్థలం లేదు కాబట్టి మరికొన్ని పదాలు ఇప్పుడు రాసుకుందాం. లంచములు ఇచ్చిది, లంచములు అనేటువంటిది పూర్వపదం అయితే ఇచ్చిది అనేది ఉత్తర పదం. ఈ పూర్వపదంలో ఉన్నటువంటి లు, లు అనే అక్షరం ఎలా ఏర్పడింది, లు ప్లస్ ఊ లు. ఈ లుకు ఇకారంతో అయితే అంటే ఇకారంతో అయితే ఏమవుతుంది, లు ప్లస్ ఊ ప్లస్ ఈ ఏమవుతుంది, ఇక్కడ ఉకారం తొలగిపోయి ఇకారం అలాగే ఉంటుంది, ఇల్లు ప్లస్ ఈ లి అవుతుంది. అంటే లంచములు ప్లస్ ఇచ్చిరి, లంచము లిచ్చిరి లి. ఈ లి ఇక్కడ ఉంది చూడండి, అంటే ఇల్లు ప్లస్ ఊ ప్లస్ ఈ లి అయింది. ఎలా అయిందంటే ఇక్కడ ఉత్వము తొలగిపోతుంది, ఉకారము తొలగిపోతుంది. హ్రస్వమైనటువంటి ఉకారము తొలగిపోవడం వలన ఇల్లు ప్లస్ ఊ ప్లస్ ఈ అనే దాంట్లో లి అనే అచ్చు మిగులుతుంది. లీలో ఈ ఉంది అంటే ఇకారం ఉంది కానీ ఉకారం తొలగిపోతుంది. లంచములు ప్లస్ ఇచ్చిరి, లంచము లిచ్చిరి అంటాం కానీ లంచము లులో
లూలో ఉన్నటువంటి ఉకారము తొలగిపోయింది. ఉకారము తొలగిపోతా ఉంది కాబట్టి ఇది ఉత్వసంధి. ఉత్తున ఖర్చు పరంభగనప్పుడు సంధి నిత్యము, నిత్యము అంటే ఎల్లప్పుడూ జరగడమని దాని యొక్క అర్థము వ్యాకరణ పరిభాషలో. వైకల్పికము అంటే ఒకసారి జరగవచ్చు సంధి, ఒక్కోసారి జరగకుండా పోవచ్చు. జరిగితే ఇత్వ సంధి, జరగలేదనుకోండి అక్కడ ఎడాగమం వస్తుంది కాబట్టి ఎడాగమ సంధి అవుతుంది. ఇప్పుడు ఇంతవరకు మనము ఈ మృగిన గంటలో ఉన్నటువంటి పాఠ్యాంశంలో ఉన్నటువంటి భాషకు సంబంధించినటువంటి విషయం అంతా మనం తెలియజేసుకున్నాం. ఇంతకుముందు కూడా మీకు ఏదైనా సందేహాలు వస్తే ఇంతకుముందు వీడియోలు కూడా మీరు ఒకసారి గమనించగలరు. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. మీరు ఇచ్చే లైక్లే మాకు మరింత ఉత్సాహాన్ని కల్పిస్తాయి. తర్వాత మీకు నచ్చినటువంటి ప్రతి వీడియోను మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని మంచి వీడియోలు మీకు అందడానికి మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితేనే బలవంతం వద్దు. అదేవిధంగా మీకు ఈ వీడియోల్లో ఈ యాడ్స్ అనేటివి అంతరాయం కలిగిస్తూ ఉంటే స్టడీ సర్కిల్ ఎన్ అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అందులో యాడ్స్ ఫ్రీగా అంటే యాడ్స్ అనేటివి రాకుండా ఉత్త వీడియోలు మాత్రమే ప్లే అవుతాయి. వాటిని మీరు సద్వినియోగం చేసుకొని బాగా చదువుకొని మంచి మార్కులతో మంచి ఉద్యోగము కొట్టాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకుంటాము. అంతవరకు సెలవు, నమస్తే. స్పాన్సర్షిప్ చేస్తే మాకు టెక్నికల్ సపోర్ట్గా ఉంటుందని మరీ మరీ కోరుతున్నాను. మీరు ఈ స్పాన్సర్షిప్ ఎలా చేయాలంటే ఈ స్క్రీన్ పైన కనబడే గూగుల్ పే కానివ్వండి, ఫోన్పే కానివ్వండి, పేటిఎం కానివ్వండి, పేపాల్ కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి అకౌంట్ల ద్వారా మీ యొక్క స్పాన్సర్షిప్ను ఇచ్చి సహాయపడగలరని మరీ మరీ కోరుతున్నాను. మీకు ఆ భగవంతుడు ఎల్లవేళలా మంచి జరగాలని, మంచి ఉద్యోగము ప్రాప్తించాలని మేము భావిస్తూ